అదృష్టం అనేది ఏ రాసుల వారిని ఎప్పుడు ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు ఎందుకంటే గ్రహాలలో వచ్చే మార్పుల వలన కొన్ని కొన్ని రాసుల వారి జాతక రీత్యా కొన్ని మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి అవి వారి యొక్క జీవితానికి అదృష్టాన్ని తీసుకొస్తూ ఉంటాయి అదృష్టం రావడం అంటే మనం వెళుతున్న దారిలో అదృష్టవంతుడికి చిన్న రాయి దొరికినా అది బంగారంగా మారుతుంది అని మన పెద్దలు చెప్తారు అంటే ఆ రాయి విలువ అంత పెరుగుతుందనమాట వాడి అదృష్టాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది మరి అలాంటి అదృష్టవంతులైనటువంటి ఎవరు ఆపినా ఆగనటువంటి అదృష్టవంతులు అయ్యేటటువంటి రాసుల వారు ఒక ఐదుగురు ఉన్నారు మరి ఆ ఐదు రాసుల వారు ఎవరు వారికి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది శాస్త్ర ప్రకారం గ్రహాలలో వచ్చేటటువంటి మార్పుల వలన రాసులలోకి ఆ గ్రహాల యొక్క ఆగమనం వలన మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ మార్పుల వలన జరిగేటటువంటి ఇబ్బందులు అదే విధంగా వచ్చేటటువంటి పరిస్థితులను అధిగమించి గనక వారు నిలబడగలిగారు అంటే వారి జీవితం అనేది చాలా చక్కగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ రాశులన్నిటిలోకి అంటే మన పన్నెండు రాసులలోకి ఐదు రాసుల వారు మాత్రం ఎప్పటికీ ఎవరు చెరపలేనంత అదృష్టవంతులు అవుతారని చెప్పి వేద పండితులు చెప్తున్నారు మరి ఆ రాశులలో మొదటి రాశిని చూసుకున్నట్లయితే మేష రాశి ద్వాదశ రాసులలో మేష రాశి చాలా అదృష్టవంతమైనటువంటి రాశిగా జ్యోతిష్య నిపుణులు అదే విధంగా వేద పండితులు చెప్తున్నారు కారణం ఏంటంటే మేషరాశి జాతకుల యొక్క జాతక రీత్యా కొంతకాలం వారు ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా వారి యొక్క జీవితంలో వచ్చే మార్పు ఊహించని రీతిగా రావడం జరుగుతుందట వారికి కావలసినటువంటి అదృష్టం అనేది వారిని వరించినప్పుడు వారి జాతకమే మారిపోతుంది ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం రాత్రికి రాత్రే జాతకం మారిపోయింది కోటీశ్వరులు అయిపోయారు వారు ఊహించని రీతిగా రాదు అనుకున్న లాటరీ వాళ్ళకు వచ్చిందను లేకపోతే జాక్పాట్ తగిలిందను ఈ రకంగా వారు కోటీశ్వరులుగా మారిపోయారని మనం వింటూ ఉంటాం అలాంటి వారు ఈ మేషరాశి జాతకులని చెప్పుకోవచ్చు మేషరాశిలో పుట్టినటువంటి వారికి అదృష్టం అనేది వారి యొక్క జాతకంలో రాసే ఉంటుంది కాకపోతే ఆ టైం వచ్చే వరకు ఆగాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి వారికి గ్రహాల అనుకూలత ఎప్పుడైతే ఏర్పడుతుందో వారి జాతకంలో ఈ యొక్క అదృష్టం అనేది వరిస్తుంది మరి అలాంటి మేషరాశి వారికి మనం అదృష్టవంతుల జాబితాలో అంటే అదృష్టవంతులైనటువంటి రాసుల జాబితాలో మొదటిగా స్థానాన్ని ఇవ్వచ్చని వేద పండితులు చెప్తున్నారు ఇక తరువాతి రాశి వారు సింహరాశి సింహరాశి అంటే మనకు తెలిసిందే సింహం అడవికి రాజు అని మనం అంటూ ఉంటాం అలాగే రాశులలో కూడా రాజుగా సింహరాశిని మనం పేర్కొంటూ ఉంటాం అలాంటి సింహరాశి వారు కూడా ఎంతో అదృష్టంతో కూడుకున్న జాతకం కలిగిన వారుగా వేద పండితుల మాట ద్వాదశ రాసులలో సింహరాశి వారికి ఉన్న అదృష్టం ఇంకెవరికీ ఉండదు అంటున్నారు కారణం ఏంటంటే నాయకత్వ అనేవి ఈ యొక్క సింహరాశి వారికి ఎక్కువగా ఉంటాయి ఈ నాయకత్వ లక్షణాల వల్ల వీరు లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ముందుకు వెళుతూ అందరినీ ముందుకు నడిపిస్తూ ఉండేటటువంటి పనులలోనే వృత్తులలోనే ఎక్కువగా ఉంటారు ఎక్కువ శాతం వీరు పాలిటిక్స్ లో గనక వెళ్లారు అంటే రాణించటం చాలా ఈజీ అని చెప్పి తద్వారా వీరికి అదృష్టం కలిసొస్తుందని చెప్పి వేద పండితులు చెప్తున్నారు గ్రహ గోచారాల రీత్యా గ్రహాలలో వచ్చేటటువంటి మార్పుల రీత్యా ఈ సింహరాశి జాతకుల యొక్క జీవితంలో కూడా మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి ఆ మార్పులు ఎప్పుడైతే చోటు చేసుకుంటాయో అవి చాలా చక్కగా ఈ సింహరాశి జాతకులకు కావలసిన ప్రతీదీ కూడా అనుకున్న ప్రతీదీ కూడా వారు వారి యొక్క జీవితంలో పొందుకునే రీతిగా వీరి అదృష్టం అనేది ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహము లేదు ఇక తర్వాతి రాశి వారిని చూసుకుంటే వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారిని చూసుకున్నట్లయితే కనుక మనకు తెలుసు వృషభ రాశి వారి యొక్క గుర్తు ఎద్దు ఎద్దు అంటే ఎంతటి బరువునైనా చాలా చక్కగా మోస్తుంది అంతేకాదు అదే విధంగా ఈ యొక్క ఎద్దు చిహ్నంగా కలిగినటువంటి ఈ వృషభ రాశి వారు వారి యొక్క జీవితంలో ఉన్న బాధ్యతలను అలాగే మోస్తారు ఎక్కడ కూడా బాధ్యతల నుంచి వైదొలగాలని గాని బాధ్యతలను పక్కన పెట్టాలని గాని తప్పించుకోవాలని గాని వీరస్సలు ఆలోచించరు ఇక వీరి అదృష్టం ఏంటంటే వీరికి ఒక టైం పీరియడ్ వచ్చినప్పుడు అంటే ఒక వయసుకు వచ్చినప్పటికీ వీరి అదృష్టం ఎలా వీరి తలుపు తడుతుంది అనే విషయానికి వస్తే చక్కగా వీరి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి డబుల్ రేట్స్ అవుతాయి దాంతో పాటుగా వీరి పెద్దల నుంచి అంటే పూర్వీకుల ఆస్తి రావాల్సింది ఉంటుంది కదా అది వీరి తలుపు తట్టి బాబు నీకు ఈ ఆస్తి ఉంది తీసుకో అని చెప్పి ఫోన్లు వచ్చి లేదా పెద్దల ద్వారా తెలుసుకుని వారు వెళ్లి తీసుకునే పరిస్థితులు వస్తాయట అలాంటి స్థితిగతులను ఈ యొక్క వృషభ రాశి వారు ఎదుర్కొంటారు అంటే అంతటి అదృష్టాన్ని వీరు ఊహించని రీతిలో అదృష్టం వీరి తలుపు తట్టి వీరిని జాగ్రత్తగా వీరి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఒడిదుడుకుల్ని కష్టాలని అన్నిటినీ ఎదుర్కొన్నా కూడా ఈ వృషభ రాశి వారు ఈ విషయంలో మాత్రం అదృష్టవంతులుగా ఉంటారు ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి మరొక గుణం ఏంటి అంటే వీరు ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చింది అంటే వీరికి వీరే స్వచ్ఛందంగా వెళ్లి సేవ చేస్తారు వాళ్ళకి హెల్ప్ చేస్తారు వీరికి ఉన్న దాంట్లోనే హెల్ప్ చేయటం ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే పక్క వాళ్ళ దగ్గర తీసుకుని మరి హెల్ప్ చేయటం వీళ్ళకున్న లక్షణం ఇలాంటి లక్షణంతో ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారు ఈ యొక్క అదృష్టం అనేది పట్టినప్పుడు ఈ యొక్క అదృష్టాన్ని కూడా వారు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అంతేగాని ఇక దానగుణం దయార్థ గుణం ఉంది కదా అని చెప్పి ఉన్నదంతా పోగొట్టుకుంటే మాత్రం వారి చేతులారా వారు వారి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు ఇక తర్వాత రాశి వారిని చూసుకుంటే తులారాశి ఈ తులారాశి జాతకుల యొక్క అదృష్టం విషయానికి వస్తే గనక సమానంగా చూడడం సమంగా ఉండడం అనేది ఈ తులారాశి జాతకులకు ఉండేటటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు ఎవరినైనా సరి సమానంగా చూస్తూ ఉంటారు వీరు మనతో తోటి వాళ్లే కదా మనకు లాగానే కదా అనే ఆలోచనలు ఎక్కువగా ఈ తులారాశి వారికి ఉంటాయి అంతేకాకుండా హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి ఒక టైం స్పాన్ లో వచ్చేటటువంటి అదృష్టాన్ని ఇతరులతో కూడా పంచుకుంటూ ఉంటారు అంటే వీరికి వెళ్తున్నటువంటి దారిలో వీరు ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తూ ఉండగా మధ్యలో చాలా రకాలైనటువంటి ఊహించని రీతిలో వీరికి ధనార్జన అనేది జరుగుతూ ఉంటుంది ఈ ధనార్జనను వీరు పొందిన తర్వాత వీరు చేసేది ఏంటంటే చాలా చక్కగా ఆ పొందినటువంటి ధనార్జన మొత్తాన్ని కూడా తన వాళ్లతో పాటు తనకు తెలిసిన వాళ్ళు లేదా నీట్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళందరితోటి కూడా వీళ్ళు పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి వారు వీరికి కూడా అదృష్టం అనేది చాలా చక్కగా భరించబోతోంది ఈ కొంత వయసు వచ్చిన తర్వాత ఈ కొంత వయసు వచ్చిన తర్వాత ఈ అదృష్టవంతులుగా ఈ యొక్క తులారాశి వారు కూడా మారబోతున్నారు కాబట్టి వారు కూడా ఈ పీరియడ్ ఎప్పుడు వస్తుంది మాకు అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు ఇక తరువాతి రాశి వారిని చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారు ఈ ధను వారు బాణం విల్లు బాణం ఉంటుంది కదా అది వీరికి గుర్తుగా ఉంటుంది ఆ గుర్తుని వీరు చాలా చక్కగా అంటే ఒక రకంగా చెప్పాలంటే రాకెట్ లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట వీళ్ళు ఏదైతే అనుకుంటారో వారి జీవితంలో దాన్ని సాధించుకోవడానికి ఎంత చక్కగా ముందుకు వెళ్తారంటే వారి జాతకం అసలు ఇది మాదేనా అనేటటువంటి ఆలోచన వచ్చే రీతిగా ఉండబోతోంది ఎందుకంటే వారు ఊహించని రీతిగా వారికి అదృష్టం అనేది కలిసి రాబోతోంది లాటరీల రూపంలో కావచ్చు వారు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా డబల్ అవటం కావచ్చు అదేవిధంగా పెద్దల నుంచి వీరికి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు వీరికి రావడం వల్ల కావచ్చు మొత్తానికి వీళ్ళైతే అదృష్టవంతులు కాబోతున్నారు ఈ రాశి వారు కూడా మరి ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎన్ననుకున్నా కానీ వెయ్యి రెట్ల శక్తితో ఆపాలి అనుకున్నా కూడా ఆగనటువంటి అదృష్టవంతులైన రాసుల వారు ఈ ఐదు రాసుల వారు మేషరాశి సింహరాశి వృషభ రాశి తులారాశి ధనుసు రాశి వారు అనమాట మరి ఇందులో మీ రాశి ఉంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి